ధన్యవాదములన్నా. మూడు సంవత్సరాల నిరీక్షణ, ఎప్పుడెప్పుడు వస్తుందా అనుకుంటున్న పసుపు పండుగ మహానాడుకి ఈనాడు రెండు ప్రత్యేకతలు. 40 సంవత్సరాల పార్టీ పూర్తి చేసుకున్న ఉత్సవంతో పాటు ఈ పార్టీని ఒక మంచి ఉద్దేశంతో స్థాపించి ప్రతి తెలుగువాడు ప్రపంచవ్యాప్తంగా మా తెలుగుదేశం పార్టీ అనుకునేలా తీసుకొచ్చిన నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు ఈనాడు మహానాడికి ప్రత్యేక ఆకర్షణ. మహనీయులకి మరణం లేదు, తెలుగు జాతి ఖ్యాతి ఉన్నంత కాలం నందమూరి తారక రామారావు గారి కీర్తి ప్రతిష్టలు తప్పనిసరిగా ఉంటాయని ఈరోజు మన తెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో అన్నగారి మీద ఈరోజు వాళ్ళ ఆప్యాయతను చూపిస్తున్న ప్రతి తెలుగు వాడికి ఈరోజు మహానాడు తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున అందరికీ ధన్యవాదం తెలుపుకుంటున్నాము. ఇక ఎప్పటికీ మన ముఖ్యమంత్రి సీఎం అని తన పేరు ముందే సీఎంని బ్రాండ్ నేమ్గా మార్చుకున్న చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలుగా పార్టీలో ఉంటూ ఈరోజు తాత్కాలికంగా తెలుగుదేశం పార్టీ అధికారానికి మాత్రమే దూరమైంది కానీ ప్రజల అభిమానానికి కార్యకర్తల అభిమానానికి దూరం కాదు అని 3 సంవత్సరాలుగా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నిరూపిస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా పాదాభివందనం. 3 రాష్ట్రాన్ని విడదీసినప్పుడు అభివృద్ధి సంక్షేమం అన్నది తను 2 కళ్ళగా చూసుకుంటూ ఒక్క రూపాయి కూడా ఈరోజు పన్నులు కానీ ఏది కానీ బాధ్యత బరువు మన మీద లేకుండా ఒక తండ్రి తన బిల్డర్ని ఎంతగా కాపాడుకుంటాడో రాష్ట్రాన్ని అలా కాపాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ కొంతమంది మూర్ఖుల వల్ల, కొన్ని అబద్ధాలు అసత్యాల మాటల వల్ల కొంతమంది చేసిన తప్పుకి 3 సంవత్సరాల క్రితం మన అధికారానికి దూరం అయ్యాం. అయ్యింది అధికారానికి మాత్రమే, ప్రజలకి కాదు అని ప్రతిపక్షంలో కూడా ప్రజల గురించి పట్టించుకుంటున్న పార్టీ ఏదన్నా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అని అప్పటికి ఇప్పటికీ నిరూపిస్తూనే ఉన్నాము. ఇక ఈనాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అనుకుంటున్న బాధుడే బాధుడు కార్యక్రమాన్ని పెద్దలు ప్రవేశపెట్టిన దాన్ని ఈరోజు బలపరిచే అవకాశం నాకు ఇచ్చారు. 3 సంవత్సరాల క్రితం అబద్ధాలు అసత్యాల మాటలతో పాదయాత్రతో అధికారానికి వచ్చి నుంచి ఏమన్నా ప్రజలకి చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు అంటది ఒక్క బాధుడే బాధుడు తప్ప ఇంకెటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో జరగట్లేదు. మొదటి బాధుడు మా అక్క శెల్లమ్మలకే. ఎవరైతే నెత్తి మీద భస్మాసుర హస్తం పెట్టి బుగ్గ మీద ముద్దు పెట్టి మీకు అన్నీ ఇస్తామని చెప్పిన అక్క శల్లమ్మలకి ఈరోజు మద్యపాన నిషేధం పక్కన పెట్టి 15 సంవత్సరాల వరకు రాష్ట్రాన్ని తాకని పెట్టి మొదటి బాధుడే బాధుడు అక్క శల్లమ్మలకే. ఇక అమ్మ ఒడిలో కానీ మిగతా విషయాల్లో కానీ ప్రతి ఒక్కరికి ఏ వర్గానికన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బాధుడు లేదు అన్నదానికి కూడా లేకుండా రాష్ట్రంలో ప్రతి వర్గాలతో ఆయన వల్ల ఈరోజు బాధుడే బాధుడు పడుతూనే ఉన్నాము. ఈరోజు ఒక్కటి కాదు రెండు కాదు చంద్రబాబు నాయుడు గారిని అధికారానికి దూరం చేశామని ఒక సైకో మనస్తత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క మాట చెప్పదలుచుకున్నాం. మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అధికారానికి దూరం చేయలేదు. రాష్ట్రంలో ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు లేని లోటుని, ఆయన రావాల్సిన అవసరాన్ని ప్రతిరోజు తెలియపరుస్తూనే ఉన్నారు. మీరు ఈరోజు సూర్యుడిని కానీ చంద్రుడిని కానీ మబ్బులు తాత్కాలికంగా కప్పి ఉంచగలవు. ఆ తర్వాత వచ్చే తీవ్రతని ఎవ్వరు కూడా ఈరోజు తట్టుకోలేరు. ఈరోజు ఒకటే మాట్లాడుతున్నాం, ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా 3 సంవత్సరాలుగా అందరం ధైర్యంగా పోరాడుతున్నామంటే ఈరోజు శ్రీకాకుళం నుండి చిత్తూరు దాకా, కడప నుండి కర్నూలు దాకా, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా కోటి మంది తెలుగుదేశం కార్యకర్తలు మాతో ఉన్నారన్న ధైర్యంతోనే ఈరోజు మీ అందరి ముందు మేము పోరాడుతున్నాం. పలాసాలో ఒక మహిళగా పోరాడుతున్నానంటే ఒకే ఒక ధైర్యం, నాకు ఏమి ఇబ్బంది వచ్చినా ఎక్కడి నుంచైనా నా తెలుగుదేశం సోదరులు కార్యకర్తలు అండగా ఉంటారనే ధైర్యంతోనే పోరాడుతున్నాను. రాష్ట్రం పూర్తిగా గతి తప్పింది. మన పెద్దలు మనకిచ్చిన రాష్ట్రాన్ని కనీసం మన తర్వాత తరాలకి రాష్ట్రం ఉంటుందని చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒంగోలులో మొదలైన
ఈ ప్రజా ప్రస్థానం ఇదే దూకుడు ఇదే తెగువ ఇదే ధైర్యం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే వరకు ఎవరు తగ్గించకూడదని మీ అందరికీ మీ సోదరుగా కోరుకుంటున్నాను మరి చాలా కాలం అయ్యింది పెద్దలు ఎంతమంది మాట్లాడాలి ఒకే ఒక మాటతో ముగిస్తున్నాను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కుర్చీలో కూర్చోబెట్టి రాష్ట్రాన్ని ఆయనకు అప్పజెప్పిన తర్వాత ఒక ఆరు నెలలు మాత్రం సార్ మీరు ఆపినా ప్రజలు ఆగరు ఈరోజు చిన్నప్పుడే కూడా లెక్కలు నేర్చుకున్నాం తీసుకున్న అప్పుకి వడ్డీ చక్రవడ్డీ ధర్మ వడ్డీతో కలిపి ఇవ్వాలని ప్రతి ఒక్కడికి ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కడితో వడ్డీతో సహా వాళ్ళందరికీ ఈ భవిష్యత్తులో ఏ తెలుగుదేశం కార్యకర్త జోలికి వస్తే వణికేలా మా అందరికీ రిటర్న్ ఇస్తారని కోరుకుంటూ మరి ఇటువంటి సభలో నాకు కూడా ఈ తీర్మానం బలపరిచే అవకాశం ఇవ్వాల్సిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదం తెలుపుకుంటూ జై మహానాడు చంద్రబాబు నాయుడు గారికి దాయకత్వం వర్ధిల్లాలి జై ఎన్టీఆర్ వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి